नमस्ते विजनोस को स्वागत वार्ता प्रसिद्ध पुण्यक्षेत्रम द्वारका तिरुमला श्री वेंकटेश्वर स्वामी आलयानी एलूर नगर मेयर नूर्जहान पेदबाबू दंपतुलु मंगलवार उद्यम संदर्शिंचारु आलयानिकि विच्चे नामकु आलय अधिकारुलु मर्यादापूर्वकंगा स्वागत पलिकारु। ఈ సందర్భంగా వారు ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు నిర్వహించారు। అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లను బంగారు వాకిల నుండి దర్శించుకొని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు। ఆ తర్వాత ఆలయ ముఖ మండపంలో పండితులు వారికి శ్రీ స్వామివారి శేష వస్త్రాలను అందజేశారు। అనంతరం ఆలయ ఈఓ మెట్టపల్లి దుర్గారావు ఆమెకు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు। రెండోసారి మేయర్గా ఎన్నికైన అనంతరం స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని నూర్జహాన్ అన్నారు। वेंकटेश्वर स्वामी दर्शन मैं जी रारी मेरगा मैं जन विजय साधन तरह मैं मोटमोदारी इक स्वामी दर्शन चाल सतोष का उ मरी महिल की अंदर एष्टी श्रावण मस में आ स्वामी दर्शन वारी आशीर्वाद तस्कोम चाल सतोष का उदर मरी इकड़ आलय कमटी वारू मर्याद अभी आशीर्वचन चूप चाल सतोष का उ्रावण मस में अत्य प्रीति पात्र महिंदू मरी ने चला पूजा कार्यक्रम व्रता విద్యార్థులు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ప్రతిరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని ఉప విద్యాశాఖ అధికారి డి ఉదయ్ కుమార్ పేర్కొన్నారు। ఏలూరు నగరంలో మంగళవారం అయిన సెంట్ తెరిసా పాఠశాలతో పాటు మరికొన్ని పాఠశాలల్లో భోజన పథకం అమలు తీరును టాయిలెట్ల నిర్వహణ పరిశీలించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు। ఇప్పుడు కష్టపడి చదువుకుంటే ఉన్నత శిఖరాలను అందుకోవచ్చని ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పథకం ద్వారా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిందని ఉదయ్ కుమార్ తెలిపారు। ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను బోధించేందుకు అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని ఆయన అన్నారు। పాఠశాలలో ప్రతిరోజు హాజరు నమోదు చేస్తున్నామని పై క్లాసులకు వెళ్ళడానికి దోహదం చేస్తుందని ఉదయ్ కుమార్ వివరించారు। అనంతరం ఉదయ్ కుమార్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు। मरी अकाडमिक इयर मैं गत रोजना मैं हानरबल सीएम गारु जेवीके किड्स इवटों अदे विधा ना अंकित चेयटों पिल के पाठशाल ना फेज वन उ मरी सदर्भंगी अंदर चल पट श्रद्ध चूपी टाइम वेस्ट चक्कर इतना प्रिंसपाल गुना हेडमास्टर इंस्ट्यूशन प्लान प्रकार पीरियड्स सद्विनियोगी ఎవరైతే స్టూడెంట్స్ రావట్లేదో ఆ స్టూడెంట్స్ అటెండెన్స్ కూడా రెండో రోజున అటెండెన్స్ పూర్గానే ఉంది। అటెండెన్స్ 100% ఇచ్చేవాలమని ఈ రోజు నుంచి బయోమెట్రిక్ కూడా యాక్టివ్ చేయడం జరిగింది। 100% అటెండెన్స్ రావాలి। ఎవరైతే క్లాస్ కు వస్తున్నారో ఆ స్టూడెంట్స్ ని మేము ప్రమోట్ చేస్తున్నాం। రాని స్టూడెంట్స్ ని మరి క్లాస్ కు అటెండ్ అవ్వాలి। క్లాస్ కు అటెండ్ అయిన వెంటనే ప్రమోట్ చేయడం జరుగుతుంది। కాబట్టి మీ యొక్క फ्रेंड्स के अटे विधा टीचर्स कंसर्न टीचर्स कम्युनिकेशन पेरेंट्स के इतार अवगाहन अंदर एर्पड़को इंका करोना करोना अभी अट्नार अभी यदार्थम का ऐक्चुअल इप्ड प्रजेंट मन ओक जीवन विधान अन्नी पन मन चुस्क अभी मनसो उ करोना मनसो उ मन ओक दैवंदिक जीवन में टाइम वेस्ट चक्कर मे ओक स्टूडेंट्स कांसंट्रेशन सब्जेक्ट मेद पेटाले अदे विधा यह समय में टीचर्स लेसन्स प्लान आफ एक्शन चाहिए शिक्षण आ क्रम शिक्षण पाटे एलागंटे रेग्युर् स्कूल की रावाली टाइमिंग गंट रे गंटल चलना इकमी प्रॉब्लम का इंट मैं चलो
ఇక్కడ చదువుకోండి, చక్కగా చదువుకోండి. మరి మంచి ప్లేస్, హోలీ ప్లేస్ ఇది. మంచి ఇలాంటి ప్లేస్లో అసలు మీకు మన ఇంటి దగ్గర ఇలాంటి వాతావరణం రాదు. దళిత విద్యార్థుల వివిధ పోటీ పరీక్షలకు సమాయత్తం అయ్యేందుకు అంబేద్కర్ స్టడీ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా రెవెన్యూ అధికారి వి డేవిడ్ రాజు చెప్పారు. ఏలూరులో మంగళవారం ఆయన స్టడీ సెంటర్ను అంబేద్కర్ భవనాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం స్టడీ సెంటర్ నిరుపయోగంగా ఉందని, దీన్ని పునరుద్ధరిస్తామని డేవిడ్ రాజు అన్నారు. అలాగే నిర్మాణం ఆగిపోయిన అంబేద్కర్ భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జె మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్ అనేది గతంలో ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉండేది. మరి పేద విద్యార్థులు, దళిత విద్యార్థులు, మరి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకోలేరు కాబట్టి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం కోసం గతంలో స్టడీ సర్కిల్ కొంతకాలం రన్ చేశారు. అప్పుడు బాగా నడిచింది. మరి ఆర్థిక నిధులు లేకపోవడం వల్ల కావచ్చు, మరి ఏ కారణంలో కానీ అది కొంతకాలం మూతపడి ఉంది. ఇప్పుడు పక్కనే ఉన్న రిజర్వ్ పోలీస్ లైన్స్ మున్సిపల్ స్కూల్స్లో ఒక రూమ్లో అది కొంచెం పడిపడిన కండిషన్లో ఉంది. మరి అవి ఇప్పుడు పరిశీలించడం జరిగింది. మరి అన్నింటిని కొంచెం సక్రమంగా నిర్వహించినట్లయితే పేద విద్యార్థులకి వాళ్ళు చదువుకోవడానికి, పోటీ పరీక్షలకి తయారవడానికి ఉపయోగకరంగా ఉంటుందని మరియు సోషల్ వెల్ఫేర్ అధికారులకి సూచించడం జరుగుతుంది. అలాగే రెండోది ఇక్కడ అంబేద్కర్ భవన్ మరి గతంలో నిధులు మంజూరు అవ్వటం వల్ల ఆయన సందర్భంలో ప్రారంభించడం జరిగింది. ఈ బేస్మెంట్ లెవెల్లో వచ్చేటప్పటికీ మరి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నిధులు ఆగిపోయినాయి. దానివల్ల ఈ కన్స్ట్రక్షన్ జరగలేదు. మరి దీన్ని కూడా ప్రతిపాదనలు తయారు చేసి కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వం పంపించినట్లయితే మేము కూడా కలెక్టరేట్ నుంచి కూడా రికమెండ్ చేస్తాం. అత్తిలి మండలంలో మొదటి విడత నాడు నేడు కార్యక్రమం కింద 21 పాఠశాలల్లో 4,38,15,000 రూపాయలతో అభివృద్ధి చేసినట్లు అత్తిలి మండల విద్యాధికారి వెలగల హైమావతి అన్నారు. మండలంలోని 57 ప్రభుత్వ పాఠశాలల్లో 4,891 మంది విద్యార్థులు చదువుతున్నట్లు చెప్పారు. ఒక్కొక్క విద్యార్థికి 3 జతల యూనిఫామ్స్ వంతున 14,673 జతలు అందజేసినట్లు హైమావతి చెప్పారు. నోట్ పుస్తకాలు 24,428, బెల్టులు 3,670, బ్యాగులు 4,932, షూస్ 4,891 సాక్స్లు, 9,782 అందజేసినట్టు తెలిపారు. ఈ సంవత్సరం అదనంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు పిల్లలకు బొమ్మల డిక్షనరీలు అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల మన్ననం పొందిన ఎస్ఆర్ రాజ్కుమార్ అభినందనీయుడని వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు పాయబొండ సత్యనారాయణ అన్నారు. అత్తిలి ఎస్ఐగా 2 ఏళ్ళు పనిచేసి బదిలీపై తణుకు రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్తున్న రాజ్కుమార్ను వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అందరి సహకారంతో తమ కర్తవ్య విధులు సక్రమంగా నిర్వహించగలిగానని చెప్పారు. కరోనా లాక్డౌన్ సమయంలో వర్తక వ్యాపార సంఘాలు, ప్రజాప్రతినిధులు సహకరించారని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, దళిత సంఘ నాయకులు, శ్రీ వెంకటేశ్వర చిల్లర వర్తక సంఘ సభ్యులు, ఎరువులు పురుగుమందుల దుకాణాలు, ముస్లిం సంఘ పెద్దలు, బీసీ సంఘ నాయకులు, దళిత సంఘ నేతలు, కేసమద్రపుగడ్డి గ్రామానికి చెందిన నాయకులు ఎస్ఆర్ రాజ్కుమార్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాజు బన్నీప్రసాద్, మండల కార్యదర్శి మహమ్మద్ అభిబుద్దీన్, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, అత్తిలి టౌన్ అధ్యక్షులు అప్పుడు చిన్నబాబు, మాజీ ఎంసీ చైర్మన్ కొనపరెడ్డి జయరాజు, పార్టీ నాయకులు మక్క సున్నారాయణ, తమ్మ బతులు రాము, గారపాటి నాగరాజు, సబిత్ రాజేష్, షేక్ పహీర్ సాబ్, బండి అంజిబాబు, పైబోయిన శ్రీను, కంకటాల సతీష్, సింగంశెట్టి శ్రీనివాస్, కసగాని అబ్బులు, రాగిరెడ్డి రాజప్రసాద్, దాసిరెడ్డి భగవాన్, కంజు శ్రీనివాస్, ఉడిముడి ప్రసాద్, పులినాటి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి ప్రజానీకం అందరికీ చాలా థ్యాంక్ఫుల్ అండి. నేను అత్తిలి వచ్చే ముందు నాకు ముందు నేను కాళ్ళ పెనుకొండ చేసినప్పుడు అవన్నీ పీస్ఫుల్గా అయినాయి. నువ్వు అత్తిలి వెళ్తున్నప్పుడు నేను ముందుగానే ఈ లోకల్గా ఉన్న టోపోగ్రఫీ అన్నీ తెలుసుకుని కామన్గా వస్తుంటాం. అట్లా తెలుసుకుని వచ్చే భాగంలో నాకు వచ్చేటప్పుడే ముందే చెప్పారు అత్తిలి అది కొద్దిగా లోపలకున్న నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రజానీకం అంతా కూడా ఒకసారి కనుక నిన్ను నమ్మితే నిన్ను ఇంక గుండెల్లో పెట్టుకుని సర్వీస్ అంతా ఉంటుంది, వాళ్ళ రిలేషన్స్ కూడా అట్లా కంటిన్యూ చేస్తారని అన్నారండి. దాని అందరికీ కూడా నిదర్శనం ఈరోజు నేను బదిలీ మీద వెళ్తున్నప్పుడు ఈ లోకల్ ఉన్న పబ్లిక్ ప్రతి ఒక్కరు అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరు ఆటో యూనియన్ కానీ నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఆప్యాయంగా అంటే మనస్ఫూర్తిగా వచ్చి ఇట్లాగా ఒక ఆఫీసర్ని ఎవరన్నా కానివ్వండి ఇలాగా గౌరవంగా సాగనంపడం చాలా ఆనందంగాను చాలా సంతోషంగాను ఉందండి. అట్లాగే ముందు నుంచి కూడా అందరూ కూడా పేరు పేరున కూడా తెలిసేంతలాగా అత్తిల్లో వచ్చారండి. ఎవరు కూడా డిపార్ట్మెంట్లుగా
నాకు ఆ పెంచ ఈ పెంచ అని ప్రెషర్ పెట్టడం కానీ ఇంకొకటి ఈ చేయని చెప్పి ఫోర్స్ చేయడం కానీ ఎక్కడా జరగలేదు. అట్లాగే ప్యారలల్గా అంతా కూడా సహకరించారు. ముఖ్యంగా కరోనా టైంలో ఈ పబ్లిక్ని ముందుగా మొదటి వేవ్ కోవిడ్ టైంలో కొద్దిగా బ్యారికేటింగ్లు ఇవన్నీ పెట్టి అందరికీ కూడా ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళకి చెప్పి మరీ చేస్తే మీరు చేయండి అన్నట్టుగా వాళ్ళంతా కూడా కోఆపరేట్ చేశారు. అట్లాగే షష్ఠి విషయంలో కూడా అత్తిలి వాస్తవానికి షష్ఠి మొత్తం మన జిల్లాకి అందరికీ కూడా ఘనంగా జరుగుతుంది. అందులో భాగంగా షష్ఠికి చుట్టూ బ్యారికేట్లు పెట్టేసిన అందరూ తప్పకుండా వెహికల్ మీద రావాలని కాకుండా అందరూ నడిచి రావాలని ముందే చెప్పేసి అన్నీ చెప్పినా కూడా ఎవరో కూడా ఇబ్బంది పడకుండా అన్నీ కూడా సహకరించారండి అందరికీ. అట్లాగే షష్ఠి కమిటీకి అట్లాగే అత్తిలి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అత్తిలి ఎస్ఐ రాజకుమార్ను మండల బీసీ ప్రజా సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఎస్ఐగా అత్తిలిలో రెండేళ్ల పాటు విధులు నిర్వహించి బదిలీపై తణుకు రూరల్ స్టేషన్కు వెళ్తున్న రాజకుమార్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఇక్కడ పనిచేసిన రెండేళ్ల కాలంలో ప్రజలు, వర్తక వ్యాపారస్తులు, ప్రజా ప్రతినిధులు సహకరించారని చెప్పారు. కార్యక్రమంలో బీసీ ప్రజా సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు వరి శ్రీనివాస్, మండల అధ్యక్షులు మక్కా సునారాయణ, ఉపాధ్యక్షులు కేతా నాగేశ్వరరావు, మండల కార్యదర్శి పోలవరపు సత్యనారాయణ, సంఘ సభ్యులు కొరిపల్లి హరి, రంభాసూరిబాబు, అల్తి అజయ్ కుమార్, కుడుపూడి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బదిలీపై వెళ్తున్న ఎస్ఐ రాజ్కుమార్ను అత్తిలి శ్రీ రాజరాజేశ్వరి ఆటో యూనియన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ నిజాయితీని ఎస్ఐ రాజ్కుమార్ శ్లాఘించారు. మరి రోజు మాకు అత్తిలి ఎస్ఐగా వచ్చిన కంచి కూడా ఆయన మాకు అందించినటువంటి అత్తిలి మండలానికి అందించినటువంటి సేవలు మరి ఇప్పటికీ కూడా మేము మర్చిపోలేము. అలాగే కరోనా టైంలో కూడా ఆయన ఎన్నో విధాలుగా ప్రజలందరినీ కూడా ఒక ఇదిగా అందరినీ కూడా జాగ్రత్త పడమని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్పి మరి ఈరోజు మా అందరికీ కూడా సేవలు అందించిన మా ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అత్తిలి మండల బీసీ సంఘాల తరపున అత్తిలి ప్రజానికం అందరికీ కూడా నమస్కారం అండి. నేను నా మూడో పోస్టింగ్లో అత్తిలి బదిలీ మీద రావడం జరిగిందండి. పెనుగొండ నుంచి నేను వచ్చిన రోజునాడే అత్తిలి వెళ్తున్నాం, అది కొద్ది కాంప్లికేటెడ్ కొద్ది, కాకపోతే నువ్వు కనుక అందులో పర్ఫెక్ట్గా కనుక చేసుకోగలిగితే ప్రజలందరూ కూడా నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు నిత్యం కూడా అని నేను వచ్చిన రోజునాడే చెప్పారండి. నేను ఇప్పుడు వచ్చి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ అయిన తర్వాత ఈరోజు బదిలీ మీద నేను తణుకు రూరల్ వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నాకు వాళ్ళు చెప్పిన మాట వాస్తవం నాకు తెలుసు. అత్తిలి ఎస్ఐగా పనిచేసి బదిలీపై వెళ్తున్న రాజ్కుమార్ను శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థాన కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. శాల్వా కప్పి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో షష్ఠి కమిటీ సభ్యులు కూనపరెడ్డి జయరాజు, బుద్ధరాతి బన్నీప్రసాద్, దామశెట్టి బాబు, మద్దాల శ్రీనివాస్, ఎడ్లపల్లి భద్రం, రావూరి సత్యనారాయణ, కంకటాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. విద్యా కానుకలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా విద్యావంతులు కావాలని అత్తిలి ఏఎంసీ మాజీ చైర్మన్ కూనపరెడ్డి జయరాజు కోరారు. అత్తిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుకలను అందజేశారు. పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ దూసంపూడి శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయుని జయలక్ష్మి, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఎడ్లపల్లి సునారాయణ, అత్తిలి ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, వైసీపీ పట్టణాధ్యక్షుడు ఆకుల చిన్నబాబు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సభ్యతి రాజేష్, వైసీపీ మండల ప్రధాన కార్యదర్శి అభిబుద్ధి తదితరులు పాల్గొన్నారు. కే సముద్రపుగట్టు గ్రామంలో గల పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యా కానుకలను గ్రామ సర్పంచ్ బండి వెంకటలక్ష్మి మంగళవారం పంపిణీ చేశారు. విద్యార్థులకు పాఠ్య నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్, షూస్, బెల్ట్లు అందించారు. కార్యక్రమం ఉప సర్పంచ్ యాల అనిత, వైఎస్ఆర్సీపీ నాయకులు బండి వెంకట సత్యనారాయణ, ఉడుమూడి ప్రసాద్, యాల రాజేష్, పంపిణీ గిరిధర్, చెబ్రుల్ కాశీ, ఒల్లూరి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డిఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, తణుకు మండల అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు అన్నారు. తణుకు షాదీఖాన భవనంలో నిర్వహించిన డిఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఇప్పటికే రక్తదానం చేయడంలోనూ, ఆహారం అందచేత వంటి కార్యక్రమాలు ఎన్నో చేసినా డిఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ నూతనంగా ఎడ్యుకేషన్కు సంబంధించిన సేవలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్న అంశం శుభపరిమాణమని అన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం పట్టణంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న యువకులందరినీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు ఎస్ఎస్ రెడ్డి, డాక్టర్ సుందర రామరాజు, పార్టీ నాయకులు షేక్ సలీం అబ్దుల్లా, పైబొన్న యేసుబాబు, తాటిపత్తి వాసు, సోమేశ్వరరావు, ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్ దాసరి సత్యనారాయణ, సభ్యులు దాసరి పవన్, జవ్వాది హరీష్, వంశీ, దిలీప్, మిన్ను, బాబీ, రాజాబాబు, కె సత్యనారాయణ, కె అంజిబాబు పాల్గొన్నారు. 2019-20 నుండి 2021 జూలై 31 మధ్య జగన్ రెడ్డి ప్రభుత్వం 239 కోట్ల అప్పులు చేసి పన్నుల పెంపుతో మరో 75,000 కోట్ల రూపాయలు ప్రజలపై అదనపు భారం మోపుతోందని తణుకు నియోజకవర్గా మాజీ శాసనసభ లార్డ్ రాధాకృష్ణ అన్నారు. వేల్పూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మీలీ మాట్లాడుతూ సంక్షేమం పేరుతో 1,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో ఇతర రాష్ట్రాలు పేదలను ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఆర్థిక సహాయాన్ని నిత్యావసర సరుకులు అందజేశాయని, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి సహాయం అందలేదని అన్నారు. కరోనా నియంత్రణకు కేంద్రం ఇచ్చిన నిధులు ఖర్చు చేశారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది ఏమీ లేదని అన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధోగతంలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ను 16 లక్షల మంది విద్యార్థులకు అందించగా జగన్ ప్రభుత్వంలో 10.90 లక్షల మందికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ అందించడం, 5 లక్షల మంది విద్యార్థులకు కోత పెట్టారని అన్నారు. టీడీపీ హయాంలో 2 DSEలు నిర్వహించి దాదాపు 17,000 మంది ఉపాధ్యాయులు నియమిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం 2 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని అన్నారు. అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పిన జగన్ రెడ్డి పిచ్చి పిచ్చి బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడమే కాకుండా రేట్లను పెంచి మద్యం అప్పులతో ఆదాయాన్ని సృష్టించుకుంటున్నారని అన్నారు. 2 ఏళ్లలో 4 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేశారని చెప్పి 90,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి ప్రకటించడం, మిగిలిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వల్లూరి మోహన్, చుక్క సాయిబాబు, గుత్తుల రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అప్పులు కుప్పగా తయారైనటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పేరుతో ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊపులోకి నెట్టి ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నుల భారాన్ని మోపి ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగాను కూడా ఆర్థికంగా వెనకబడే విధంగా ఈరోజు ఈ పరిపాలన సాగుతుందనేది వాస్తవాన్ని మనందరం కూడా గ్రహించాలి. 2 సంవత్సరాల కాలంలో కేవలం 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయాలతో నిమిత్తం లేకుండా ఈరోజు అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఒక పక్క అప్పులు చేస్తూ మరొక పక్క దాదాపు 75,000 కోట్ల రూపాయలు పన్నుల భారం మోపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు 2014-15 ప్రారంభ బడ్జెట్టు 112,000 కోట్లతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రారంభమై ఆ రోజు 32,000 కోట్లు అప్పుగా వారసత్వంగా రాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రారంభ బడ్జెట్ 2019-20లో దాదాపు 212,000 కోట్లతో ప్రారంభమై 36,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నుంచి అప్పుగా సంక్రమించినటువంటి పరిస్థితి. అంటే 2014-15 ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పటికన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆర్థిక పరిస్థితి సక్రమంగా ఉన్నటువంటి పరిస్థితి, ఏ ఒడిదుడుకులు లేనటువంటి పరిపాలన సాగించాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఒక అభివృద్ధి లేకుండా ఈ రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రివర్స్ పరిపాలనతో విధ్వంసమే లక్ష్యంగా ఈరోజు పరిపాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా అభివృద్ధిలో వెనకబడే విధంగా చేసి ఈరోజు అప్పులలో ప్రథమ స్థానంలో ఈ రాష్ట్రం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన పట్ల ఎటువంటి అవగాహన సామర్థ్యం ఉందనేది ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2 ఏళ్లలో 4 లక్షల కోట్ల పైగా బడ్జెట్లో ఖర్చులు చేశారు. సంక్షేమానికి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మిగిలిన నిధులన్నీ ఏమైనాయి? 4 లక్షల కోట్లలో ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? మనకి ఒక క్రమశిక్షణ లేనటువంటి పరిపాలన, ఒక అడ్మినిస్ట్రేషన్ చేతగానటువంటి నాయకుడు అధికారంలో ఉంటే రాష్ట్రం పరిస్థితి ఈరోజు 20 సంవత్సరాలు వెనక్కి పడి
ఈరోజు వెనకబడిపోయే పరిస్థితి ఉంది. తణుకు శ్రీ వసుంధర ఆడియో అండ్ వీడియో టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం వృద్ధులు పేదలకు అన్నదానాన్ని నిర్వహించారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలోని వృద్ధులు స్టేషన్ రోడ్డులోని పేదలకు ఆహార పొట్టలు పంపిణీ చేసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు గుడాల శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి స్టీఫెన్ రాజు, కోశాధికారి ఎరంశెట్టి కిషోర్, సహాయ కార్యదర్శి జిత్తుగా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వర్కింగ్ చైర్మన్గా తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ప్రచార కమిటీ చైర్మన్ సత్యసాయి రామరెడ్డి ఎంపికయ్యారు. అసోసియేషన్ నేషనల్ పిఆర్ఓ సమీర్ పరా, డైరెక్టర్ గణేష్ వాక్చరే ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు రామరెడ్డి తెలిపారు. తణుకు పాతూరులో గోసల నదిపై గల వంతెన రక్షణ గోడ కూలిపోవడానికి అధికార పార్టీ నిర్లక్ష్యమని జనసేన నాయకుడు అనుకుల రమేష్ విమర్శించారు. వంతెన మధ్యలో అధిక కాంక్రీట్ బరువు వల్ల కూలిపోయిందని అన్నారు. తగు జాగ్రత్తలు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. వంతెన మరమ్మతులు చేయకపోవడం వల్లే గోడ కూలిందని అన్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో నాడు నేడు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన జగనన్న మనబడి నాడు నేడు కార్యక్రమం కింద రేలంగి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యా కిట్లను రేలంగి సర్పంచ్ చేబ్రోలు స్వరాజ్యం, ఉప సర్పంచ్ పులుపు అక్కమాంబ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ చేబ్రోలు స్వరాజ్యం, ఉప సర్పంచ్ పులుపు అక్కమాంబ మాట్లాడుతూ జగనన్న విద్యా కానుకట్లను పంపిణీ చేశామని, ప్రస్తుతం పాఠశాల ఉన్న 73 విద్యార్థులకు గాను ఒక స్కూల్ బ్యాగ్, ఒక జత షూ, 2 జతల సాక్సులు, 1 బెల్ట్, పాఠ్య పుస్తకాల వర్క్ బుక్స్, 3 జతల యూనిఫామ్ క్లాత్, విక్టోరియల్ డిక్షనరీ చొప్పున అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, పీసీ వైస్ చైర్మన్ రామకృష్ణ, పెద్దిరాజు, పాఠశాల హెచ్ఎం విక్టర్ బాబు, కిషోర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జగనన్న విద్యాదీవెన ఈరోజు ప్రతి పేదింటిగా జగనన్న అందించే ఈ విద్యా ఇవ్వడానికి మాకు ఎంతో గర్వకారంగా ఉంది. మన అన్న ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ ఎంతో సత్సంకల్పంతో ఈరోజు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్ట ప్రతి పేదవాడికి అందాలనే ఒక దృఢ సంకల్పంతో మనకి ఈరోజు జగనన్న అందించే ఈ విద్యా కానుక షూ కానివ్వండి, డిక్షనరీ కానివ్వండి, ఈ షూ బ్యాగ్ కానివ్వండి, ఎంతో కోవిడ్ ప్రోటోకాల్ని పాటిస్తూ పిల్లలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఇంట్లో నేనున్నాను, ప్రతి ఇంటికి నేను మేనమావనని, ప్రతి బిడ్డకి నేను మేనమావనని చెప్పిన మన జగనన్న అందించే ఈ కానుకలు కానివ్వండి. నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా నిన్న ఎలా ఉన్నాయి స్కూళ్ళు, ఈరోజు ఎలా ఉంటాయి, ఎంత ఇది అనే ప్రోగ్రాము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.